దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఈ మంచి వాగ్దానం నిశ్చయంగా వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరికీ మన మంచి దేవుడు తోడై ఉన్నాడు. మనకేది తక్కువ కానివ్వడు. ఇంతవరకు ఒకవేళ దేనికో ఇబ్బందులు పడ్డారేమో, ఆర్థికంగా కుటుంబపరంగా రకరకాలుగా ఇబ్బందులు గుండా మీ బండి సాగుతుందేమో. మీకేది తక్కువ కానివ్వను అంటున్నాడు ఆయన. మీకేది తక్కువ కాదు. దావీదు అన్నట్టు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకేమీ కుదవలేదు, నాకేమీ కుదవలేదు. ఏది కావాలో అది సమృద్ధిలోనికి నడిపిస్తాడు నా దేవుడు నన్ను. ఆ విశ్వాసంతో అలాంటి ధైర్యంతో మీరు ఉండండి. ఆయన మన కాపరి, ఆయన మన నాయకుడు, ఆయన మనతో కూడా ఉన్నాడు. మనకేది తక్కువ కానీయడు. ఈ నమ్మకంతోనే ఉండండి. దేవుడు ఎంతకీ ఎవరికి తోడుంటాడు? దేవుడు తోడుంటే ఏది తక్కువ కానీయడు అని మనం విన్నాం కదా. ఎవరికి తోడుగా ఉంటాడు? బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులకు దేవుడు తోడున్నాడు. వాళ్ళు ఏ పరిస్థితులకు వెళ్ళినా వాళ్ళకి ఏది తక్కువ కానివ్వలా. సపోజ్ ఒక్కసారి మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 14వ వచనంలో దావీదుకు దేవుడు తోడున్నట్లుగా మనం చూస్తాం. దావీదు జీవితంలో అంచెంచెలుగా దేవుడు ఉన్నత స్థాయిలో ఒక రాజుగా చక్రవర్తిగా దేవుడు హెచ్చించాడు. గొర్రెలు కాసుకునేవాడిని ఈ వ్యక్తికి ఎంత కృప ఇచ్చాడో, అసలు దావీదుకు చూపిన కృప అంతా ఇంత కాదనమాట. అంత కృప చూపించాడు. కారణం దావీదుకు తోడుండి దేవుడు సహాయం చేస్తూ కృప చూపాడు. దావీదును చంపేయాలని దేశాన్ని పరిపాలిస్తున్న రాజే తరిమాడు 14 సంవత్సరాలు. కానీ దావీదు ప్రాణాలని ఏ రోజున శత్రు చేతికి దేవుడు అప్పగించలేదు. దావీదుకు తోడున్నాడు దేవుడు. ఇంతకీ దావీదుకి ఎందుకు తోడున్నాడో అక్కడ మనం చదువుకున్నాం. అతడు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను అనే మాట మనం చదువుకున్నాం. అంటే దావీదు సమస్త విషయాల్లో సుబుద్ధి, అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు. అందుకే దావీదుకి దేవుడు తోడున్నాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనకు తోడుండాలంటే మనం ఇలా ఉందామా? అన్ని విషయాల్లో ఎప్పుడు ఆళ్ళ విషయం, వేళ్ళ విషయం, అది ఇది అని లేదు, అందరి విషయాల్లో, అన్ని విషయాల్లో మంచి బుద్ధి కలిగి మనం ఉందాం. మంచి బుద్ధి ఖచ్చితంగా అలా ఉన్నవాళ్ళకి దావీదుకి ఎలా తోడున్నాడో మనకు కూడా అలాగే తోడుంటాడు. దానియేలుకి దేవుడు తోడున్నాడు మనందరికి తెలుసు. సింహాల గుహలో వేసేసిన దేవుడు తోడున్నాడు. అందుకే సింహాలు తనకు ఏమీ చేయలేకపోయినాయి. బబులోను దేశంలో ఈ దానియేలు అంతకంతకు వర్ధిల్లాడు. ముందు 120 మంది అధిపతుల్లో ఒకడు, ఆ తర్వాత 3 ప్రధానుల్లో ఒకడయ్యాడు, ఆ తర్వాత రాజు తర్వాత స్థానానికి వెళ్ళిపోయాడు అన్యదేశం బబులోను దేశంలో. ఎందుకండి ఇలా అభివృద్ధి పొందాడు? ఎందుకండి దేవుడు అతనికి తోడున్నాడు అంటే, ఈ దానియేలు గురించి మనం చదువుకున్నాం 6వ అధ్యాయంలో 3వ వచనంలో, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఈ దానియేలు బుద్ధి ఎలాంటిదంటే అతి శ్రేష్టమైంది. మంచి అంటారు, మంచికి మించింది శ్రేష్టమైంది, శ్రేష్టమైన దాన్ని మించింది అతి శ్రేష్టమైంది. ఈ దానియేలు అంత మంచికే మంచివాడు, అంత మంచి మనసు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. కాబట్టే దానియేలుకి దేవుడు తోడున్నాడు. ప్రియ దైవ జనాంగమ, ఈరోజున మన బుద్ధి ఎలాంటిది? దావీదుని గురించి చూస్తే సుబుద్ధి అన్ని విషయాల్లో, అందరి విషయాల్లో. దానియేలు విషయం అతి శ్రేష్టమైన బుద్ధి.
మంచికి రెండంతలు ఎక్కువ. మంచి కన్నా పై స్థాయి శ్రేష్టమైనది అయితే, శ్రేష్టమైన దేనికైనా పెద్దది, అతి శ్రేష్టమైనది. అంత మంచోడు అన్నమాట, అంత మంచి బుద్ధి దానియల్ది. మనం కూడా ఇలాంటి మంచి బుద్ధిని మనం ప్రాక్టీస్ చేద్దాం అందరి విషయాల్లో, అన్ని విషయాల్లో. ఖచ్చితంగా దానియలకు తోడున్న దేవుడు, దావీదుకు తోడున్న దేవుడు మనకు కూడా తోడుంటాడుగా. ఇక యోసేపును గురించి ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే 45 ఇంట్లోకి యోసేపు వెళ్ళాడు కదా. ఇప్పుడు యోసేపుకు 45 ఇంట్లో దేవుడు తోడున్నాడు. అతడి చేతితో ఏ పని చేసినా పనిలో సఫలమైపోతుంది. అతడు ఎక్కడ పాదం పెడితే అక్కడ సఫలమైపోతుంది. అతడి యజమాని తెలుసుకున్నాడు, ఇంతకీ యోసేపు బట్టే నా ఇల్లు ఎంత ఆశీర్వదించబడుతుంది, నా వ్యాపారం ఎంత ఆశీర్వదించబడుతుందని గ్రహించేశాడు. యోసేపు గిండి తాళాలు ఇచ్చాడు. ఏమండి, కొన్ని నిందలు వేసేసి అది తీసుకెళ్లి జైల్లో వేసేశారు. జైల్లో వేసేస్తే జైల్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. జైలు అధికారి కూడా ఎంతో ప్రేమించి ఆ జైలు తాళాలు కూడా తన చేతికి ఇచ్చాడు. అది ఎంత ఆశ్చర్యం! ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుడు అతనికి తోడుకుంటున్నాడు. కారణం ఏంటంటే, యోసేపు పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో యోసేపు చాలా జాగ్రత్తగా భక్తి చేస్తున్నాడు. తన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మనం చేసే భక్తిలో మనం మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ, మన భక్తిని మనం కాపాడుకుంటూ ఉంటే మన దేవుడు అలనాడు యోసేపుకు తోడున్నట్టుగానే మనకి తోడుంటాడు. కనుక ఈరోజు దేవుడు మనకు తోడుంటే ఎంత బాగున్ను, ఏది తక్కువ కాదు, అన్ని సమృద్ధే. అంతకంతకు వర్ధిల్లుతో ఉంటాం. ఎవరు ఎన్ని విధాలుగా మనల్ని ఏం చేద్దామన్నా మన దేవుడు హాని జరగనివ్వడు మనకి. ఇలాగ దేవుడు మనకు తోడుంటే కొదివే ఉండదు, సమృద్ధిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. దేవుడు మనందరికీ తోడుండబోతున్నాడు. దానియేలు వలె, దావీదు వలె, యోసేపు వలె మనం కూడా మన పవిత్రతను కాపాడుకుంటూ, మనం అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి, సుబుద్ధి కలిగి మనం దేవుని దగ్గర ఉందామా? దేవుడు మనందరికీ తోడుండి సర్వ సమృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియ బిడ్డలందరికీ దయచేసి మీరు తోడుగా ఉండి వారికి ఏది తక్కువ కాకుండా సర్వ సమృద్ధిలోనికి నడిపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.